ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంను పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ చీరాల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం చీరాల తహసీల్దార్ శేషగిరిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో రెడ్ క్రాస్ వారు ముందుంటారని పేర్కొన్నారు. సంఘ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. వేసవిలో ప్రజలు దాహత్తి తీర్చడం మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మిగతా వారికి సహాయం చేయండి అనే ధ్యాన్ ఎంట్రీ పిలుపు ఏదైతే ఉందో దానికి స్పందించి ప్రపంచవ్యాప్తంగా ఎవరిని కూడా యుద్ధ సైనికులు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎవరు కూడా వారి జోలికి రావడానికి కానీ లేకపోతే కాల్పులు జరపడానికి కానీ ప్రత్యర్థి దేశాలు దొరికినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కానీ తీసుకునే అవకాశం లేదు. ఇటీవల మనకి చూసినట్లయితే అభినందన్ మన పాకిస్తానీ దొరికినప్పుడు, ఎందుకంటే అక్కడ ఎవరు కూడా కొట్టడానికి కానీ యుద్ధ ఖైదీలను బాధించడానికి కానీ లేదనేది తెలివి 1959 ఇటువంటి రెడ్రాస్ ఉండబట్టే ఈ నిర్ణయాలన్నీ జరిగినాయి అని చెప్పి మేమందరం కూడా సవినయంగా తెలుసుకుంటాం. అయితే ఈ ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే వాళ్ళే కాకుండా వాళ్ళతో అఫీషియల్ ఇన్వాల్వ్మెంట్ అధికారులు కూడా ఇన్వాల్వ్ చేసి నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీ తోటి పనిచేసేటువంటి ఒక సంస్థ. మరి ఈ సంస్థ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఈరోజున ఇక్కడ ఈ చలివేండ్రం అనేటువంటి కార్యాలయంలో ఏర్పాటు చేయబడటం జరిగింది. అంతేకాకుండా మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా పెట్టాము. మరి ఇది బాగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మరి వచ్చేటువంటి ప్రయాణికులకు కానీ ఆఫీసు కార్యాలయ సందర్శకులకు కానీ బాగా ఉపయోగపడుతుందని భావిస్తాం. మరి అలానే ఇది కానీ సక్సెస్, ఇది ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమం లాగానే నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే మన మెంబర్లందరూ కూడా టౌన్లో ఉన్నటువంటి జనరద్దీ జనసాంద్రత ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇంకా ఏదైనా పెట్టగలిగితే పెడదాము, ఆ యోచన చేయండి అని చెప్పేసి వాడు సలహా ఇచ్చాను. మరి సభ్యులందరూ కూడా అలాగే రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఇంకా జనసాంద్రత ఉన్న ప్లేసుల్లో కానీ అవసరం చోటు పెడదామని చెప్పేసి ముందుకు వచ్చారు. మరి మున్ముందు రెడ్ క్రాస్ సంస్థ ఇలాంటి కార్యక్రమాల్లో బాగా ముందుకు సాగిపోవాలని చెప్పేసి దానికి ప్రజల సహకారం, పాత్రికేయుల సహకారం అందరికీ కూడా మాకు కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మన రెడ్ క్రాస్